could be good for me. Lately I was feeling like I need a purpose. But when you talk to me, give me the impression that I won't scratch your surface. And I could walk for days searching for your praise. But is it even there to find? Is there a chance for me to clean your memories? Will I slowly lose my mind? Thank you.
Lately
I was feeling like I need a purpose. But when you talk to me, give me the impression that I won't scratch your surface. And I could walk for days searching for your praise, but is it even there to find?
ఇది అయ్యప్ప, అయ్యప్ప ప్లస్ గణేషు, పార్వతి అండ్ శివ పార్వతులు. అర్ధనారీశ్వరుడు, అర్ధనారీశ్వర అండ్ వీరభద్రుడు, వీరభద్రుడు ఇక్కడొచ్చి ఇవచ్చి జ్యోతిర్లింగాలు, జ్యోతిర్లింగాలు. నటరాజస్వామి, రైట్, నటరాజమూర్తి, నటరాజుడు ఇక్కడొచ్చి ఇది అర్ధనారీశ్వరుడు, హరహర మూర్తి అన్నారు. ఓకే, అంటే విష్ణు మహేశ్వరుడు హరహర మూర్తి. ఇక్కడొచ్చి ఈయన కాలభైరవుడు, డాగ్ కాలభైరవుడు. మీ ఇంటి దగ్గర? అవునవునవునవునవును. ఈయన వచ్చి లింగోద్భవ మూర్తి అంట, లింగోద్భవ మూర్తి, లింగోద్భవ మూర్తి. ఈయన వచ్చి గజ నరసింహమూర్తి, గజ నరసింహమూర్తి. బాగా చేశారు సార్ విగ్రహాలు కూడా. ఈయన వచ్చి దక్షిణామూర్తి, దక్షిణామూర్తి. బాబా ఇట్లా ఉంది దీన్ని వ్యూ, ఇది వ్యూ. ఇక్కడ ఈయన వచ్చి భిక్షాటన మూర్తి, భిక్షాటన చేస్తున్నాడు. ఓకే, ఈయన వచ్చి ఏకపాదమూర్తి, ఏకపాదమూర్తి అంటే ఆ మూడు దేవ అందరికీ ఒకటే పాదం ఉంచి కింద, ఏకపాదమూర్తి. ఇక్కడొచ్చి కుబేరుడు, డబ్బులు, పైసలు, పైసలు ఇస్తారు సార్ ఆ కుండలు, ఆ బిందెల డబ్బులున్నాయిగా, ఆ బిందెల డబ్బులున్నాయి. సో ఇదంతా ఇక్కడ, ఇదంతా వ్యూ. బా ఇట్లా ఉంది, భలే ఉంది. ఏం వ్యూ సార్ ఇది, భలే కట్టిండు. అదేలేండి, పదండి ఇట్లా రౌండ్ కొట్టాలి కదా. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, ఇంకా ఇది ఒక ఈవినింగ్, ఒక ఈవినింగ్ సరిపోతుంది దీనికి టైం ఇవన్నీ చూడడానికి. మొత్తం ఒక 1 అవర్ మంచిగా టైం పాస్ చేయొచ్చు, 1-2 అవర్స్. చూసుకుంటే జనాలు ఎన్నప్పుడు రావాలి సార్? పార్వతీదేవి ఈ కొంచెం కూర్చోవాలనుకుంటే బాల త్రిపుర సుందరి. ఇప్పుడు టెంపుల్ బంద్ ఉంది, టెంపుల్ కట్టేశారు. గాయత్రీదేవి, గాయత్రీదేవి ఇప్పుడు మెయిన్ టెంపుల్ క్లోజ్ ఉంది ఇప్పుడు. అన్నపూర్ణాదేవి, బాబా బాబా ఎంత బాగా చేసింది సార్ నాయుడు గారు, మంచి పని చేశారు నన్ను ఇటు తీసుకొచ్చి ఈరోజు. లలితా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి మహాలక్ష్మి అంట, మహాలక్ష్మి అమ్మవారు, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాసరస్వతి. బాగా పెట్టాడు ఇట్లా అన్ని గ్లాసులో, అంటే నీట్గా అన్నీ ధూళి పడకుండా. రాజరాజేశ్వరి అమ్మవారు, ఎంత బాగుంది. నెక్స్ట్ వచ్చి మహిషాసుర మర్దిని, హరివీరి నందిని నందిత మోహిని పతి. ఇక్కడొచ్చి శ్రీచక్రం, ఆ మూల అది ఈ మూల శ్రీచక్రం పెట్టారు. అయితే 4 మూలల్లో ఏదో ఒకటి ఉంటుంది ఇప్పుడు, అంతే 4 మూలలు. ఇప్పుడు 2 మూలలు చూసినాం మనం. ఇప్పుడు గౌరీదేవి, గౌరీదేవి ఇంకా మొత్తం ఇంట్లో ఇట్లా వచ్చినాయి అన్నీ. ఇది జ్యేష్ఠాదేవి అంట, జ్యేష్ఠాదేవి. అంటే జ్యేష్ఠదేవి అంటే
జ్యేష్ఠపుత్రుడు అంటారు కదా, అంటే ఫస్ట్ దేవత అన్నట్టుగా. మరి బా వాసవి మాత, కొమ్మట్ల వాళ్ళు పూజ బాగా బాబా 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 బాబా. అవి అటు ఇటు ఇటు మొత్తం నాలుగు వైపులో ఉంటుందండి ద్వారం. నాలుగు డోర్లు ఓపెన్ చేస్తారు, ఇటువైపు నుంచే ఒకలా కనపడుతుంది. అది ఎక్కడో ఉన్నదండి, సేమ్ అలాగే లేపిస్తారు. ఉజ్జయిని, ఉజ్జయిని సేమ్ అదే ఉజ్జయినిలా, ఉజ్జయినిలో ఉన్నట్టున్నట్టుంది. ఇక్కడ వాసవి మాత అయిపోయింది. దత్తాత్రేయ స్వామి, షిరిడి సాయిబాబా కూడా వచ్చేసాను ఇక్కడ. లేటెస్ట్ దేవుడు కూడా వచ్చేసి ఆదిశంకరాచార్యులు. ఇప్పుడు ఈ లలిత సహస్రనామాలు ఇవన్నీ వీరి ఇదే ఆదిశంకరాచార్యులు. అబ్బా బాబా, ఇది ఏమి టెంపుల్ సామ్యా చూడవుతరులు కల్ సరిపో కడుతున్నప్పుడు అప్పుడు వస్తూ ఉండేవాళ్ళం మేము. దీనికి పట్మ వెంకటరావు కదా తెలుసు కదా మీకు, పట్మ వెంకటరావు ఇదా పట్నాలలో పట్టపగలు పట్టపగలు వెంకటరావు అని శ్మశానానికి సంబంధించిన రాజమండ్రులు ఎక్కడ లేదనేవారు కదా ఆయన కట్టింది. ఇది వెనకాల శ్మశానం ఇది, ఇక్కడ రాజమండ్రికి ఆ చివరి అయితే ఈ చివరి దీని. అదే సార్, ఇప్పుడు ఈయన శివుడి విగ్రహాలు ఎక్కడున్నా చూలే అయ్యో వీళ్ళు కూర్చుంటారు మీరు అలా కాకుంటే అలా ఉంటుంది గార్డెన్. అరే ఇవి కూడా ఉన్నాయి సార్, ఇగో మళ్ళీ మొత్తం ఉన్నాయి ఇవన్నీ పైన పెట్టారు. మనం రెండు దిక్కులే చూసినాం సార్, ఇప్పుడు మూడవ దిక్కు అక్కడ మొదలెట్టారా ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇలా కూడా వెళ్ళచ్చు, గది స్తంభం చూసారా ఎంత విశ్వాక్షుడు అంతే. ఇప్పటిలాగా వెళ్దాం మళ్ళీ. విశ్వాక్షుడు వెంకటేశ్వర స్వామి కడిగారు. రాధాకృష్ణులు బా, ఫ్రూట్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫ్రూట్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అవును, ఏమైంది సార్ మీరు? ఇస్తాను గురించి చూస్తున్నా. సీతారాముడు, ఆంజనేయ సమేత, సత్యనారాయణ స్వామి. ప్రతి బొమ్మ పిక్చర్ అనుక వీటిలో పైన టాపిక్ ఉంది కదా. ప్రతి టాప్ ఉంది అట్లాగే. ఆంజనేయ స్వామి, పంచమిక ఆంజనేయ స్వామి. ఇక్కడ వచ్చి ఈయన ఎవరు? సుదర్శనమూర్తి అంట సార్. ఇక్కడ ఈ మూల సుదర్శనమూర్తి పెట్టారు. సూర్య భగవానుడు లేకపోతే ప్రపంచమే లేదు. ఆయననే కదా, ఆయననే కదా. ఒక వారం రోజులు లేకుండా పోయాడు అనుకోండి, మొత్తం అన్ని దేవరాశులు గేవరాశులు అన్నీ వెళ్ళిపోయి మామూలు గిర్లు మొత్తం కుట్టి అన్ని అయిపోతాయి. విద్యాలక్ష్మి, సరస్వతీదేవి, విద్యాలక్ష్మి. సరస్వతి వేరు, విద్యాలక్ష్మి వేరు. మళ్ళీ సరస్వతి అంటేనేమో కళ్ళలు అన్నీ వస్తాయి ఇక, సంగీతము అట్లా. విద్య అంటేనేమో విద్య అనుకుంటున్నాను నేను, నాకు ఐడియాలు. గజలక్ష్మి అన్న ఇందుకు చూపించి సంతాన లక్ష్మి, ఇది గజలక్ష్మి. ధనలక్ష్మి డబ్బులు. కుబేరుడేమో మొగాయన, ధనలక్ష్మి ఆడ ఫిమేల్ డబ్బులు ఇచ్చాట ఆమె. ధాన్యలక్ష్మి,
కానీ పిక్చర్స్ బాగా చేసాను, కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా చాలా బాగా చేసాను. వీరలక్ష్మి ధైర్యానికి సాహసానికి వీరే, వీరలక్ష్మి ఆదిలక్ష్మి చాలా బాగా చేసాను. పిక్చర్ వేసాను బాగుంది, పెయింటింగ్ చాలా బాగా చేసాను. విజయలక్ష్మి విక్టరీ రాణి విజయం బా 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 బా. ఈ మొత్తం ఉజ్జయిని ఉజ్జయిని టెంపుల్ పోలిన టెంపుల్ అన్నమాట, రిప్లికా. మీరు అక్కడ చూడండి ఇక్కడ చూడండి సేమ్, ఈ లైన్ లైన్ ఉన్నాయన్ని కూడా అలకెట్నీ. అదే ఉజ్జయినిలో రిప్లికా ఇది కాదు, అయ్యప్ప కానీ ఆశ్రత కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నట్టుగానే. అదేలేండి సేమ్, మనం ఎక్కడికో వెళ్ళడం ఏంటి, ఇది రెండో కాశీ కదా, అలా ఉండాలని ఉద్దేశం ప్రతి ఒక్కరి. సార్ లక్ష్మీ వరాహ వాయుగ్రీవ, లక్ష్మీ వాయుగ్రీవన్ అంట, లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, అనంత పద్మనాభ స్వామి, అనంత పద్మనాభ స్వామి. కానీ భలే ఉన్నాయి పిక్చర్స్, చాలా బాగున్నాయి. ఇది వచ్చి పూరి జగన్నాథ్, ఎక్కడ ఏమి లేకుండా అన్నీ ఉంటాయండి పూరి జగన్నాథ్. అదే మొత్తం అన్నీ ఇండియాలో ఉన్న దేవతలందరూ వచ్చేసారు ఇక్కడ. మత్స్య అవతారం, మత్స్య అవతారం, కూర్మావతారం. ఇందాక ఉండదు మత్స్య అవతారం, ఇది వరాహ అవతారం. మన ఇండియా అంతా ఆయన గ్లోబ్, గ్లోబ్ అంతా ప్రపంచం, ప్రపంచం. నరసింహత్ అవతారం, వామనుడు, వామన అవతారం. ఇతను కదా పరిగెత్తడు, ఇది నవలింగాలు. ఇలా అన్నీ ఉన్నాయి సార్. అంటే ఇక్కడికి వెళ్దా, ఇదో నవలింగాలు. ఇవి దొరికాయి సార్, అవి ఇచ్చి తయారు చేయడం కూడా అట్లా చేసి నవలింగాలు. పరశురామత అవతారం, పరశురాముడు అపాగ్ని, శ్రీరాముడు, శ్రీరాముడు పవన నామ కమనీయ దామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఎన్ని సంవత్సరాలు కట్టారు ఇది? శ్రీకృష్ణుడు, బుద్ధ, బుద్ధ అవతారం, బద్రీనాథ్, బద్రీనాథ్, రామానుజాచార్యులు,
ఒకసారి కదండి.